దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. శీతాకాలానికి తోడు కాలుష్యంతో ఢిల్లీ పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తమైన కేజ్రీవాల్ సర్కార్ 2 రోజుల పాటు ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. శుక్ర శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వాయు కాలుష్యం కారణంగానే సెలవులు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ప్రైవేటు బడులకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదే సమయంలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడంతో రాజధాని ప్రాంతంలో చేపడుతున్న పలు నిర్మాణ పనులపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో అనవసరమైన నిర్మాణ కార్యకలాపాలను కేంద్ర కాలుష్య నియంత్రణ ప్యానెల్ నిషేధించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కూడా ఢిల్లీలో డీజిల్ వాహనాల రాకపోకల్ని నిషేధించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 3లో భాగంగా శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 402 పాయింట్ల వద్ద ఉంది. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. జీఆర్ఏపీ 3వ దశలో ప్రభుత్వ ప్రాజెక్టులు, మైనింగ్, స్టోన్ క్రషింగ్ మినహా అన్ని నిర్మాణ కూల్చివేత పనులపై నిషేధం ఉంటుంది. డీజిల్ వాహనాలకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుంది. ఢిల్లీ హైకోర్టు సైతం వాయు నాణ్యత పెంపుదలకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలుష్యంతో ప్రజలు ఆస్తమా తదితర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించింది. ఎక్స్ లో పోస్ట్ చేసిన అరవింద్ కేజ్రీవాల్ పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలు రాబోయే 2 రోజుల పాటు మూసివేస్తున్నామని తెలిపారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నవంబర్ 3-4 తేదీల్లో అన్ని ఎంసీడీ, ఎంసీడీ సహాయక పాఠశాలల్లో ఆన్లైన్ విధానంతో తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే పాఠశాలలు ఉపాధ్యాయులు, సిబ్బంది కోసం మాత్రం తెరిచే ఉంటాయని అధికారులు వెల్లడించారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి 0 నుండి 50 మధ్య ఉంటే మంచిది. 51 నుంచి 100 సంతృప్తికరమైనదిగాను, 101 నుంచి 200 మితమైనదిగాను వర్గీకరిస్తారు. ఇక గాలి నాణ్యత 231 నుండి 300 మధ్య ఉంటే పేలవమైనదిగాను, 301 నుండి 400 తీవ్రమైనదిగాను, 401 నుండి 500 మధ్య ఉంటే మరీ తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ఇక 500 కంటే ఎక్కువ ఉంటే అది మనుషులు పీల్చుకోవడానికే ప్రమాదకరమైనదిగా చెబుతుంటారు. ప్రస్తుతం ఢిల్లీ తీవ్రమైన వాయు కాలుష్యంతో నిండిపోయింది. మరి రానున్న రోజుల్లో దీన్ని ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి.